కరోనా వైరస్ నేపథ్యంలో బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు బోధనపట్నంలోని 7వ వార్డులో బోధన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హితశ్యామ్ సోహెల్ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్నంత కాలం పేద ప్రజలకు ఇలాగే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అష్వాక్ అలీ ముంతాజ్ తాతలు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లత బోధనపట్నాన్ని సందర్శించారు. పట్టణంలోని 7, 16, 31, 29 వార్డులలో శానిటైజేషన్ పనులను పరిశీలించారు. సిబ్బంది ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ఆ బాధ్యత మున్సిపల్ కమిషనర్పై ఉందన్నారు. వార్డు నెంబర్ 7లో 2 కిరాణా దుకాణదారులు మాస్కులు లేకుండా ఉన్నందున దుకాణదారులకు 1000 రూపాయల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో చిన్నపిల్లలు మరియు వృద్ధులు బయటికి రావద్దని సూచించారు. వారు వెంట మున్సిపల్ చైర్మన్ టి పద్మ, టి శరత్రెడ్డి, కమిషనర్ శివానందం, నాయకులు అశోక్ అలీ, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దూరం, భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి మనం బయటకి రావాలి. ఎక్కడ పని, ఏ షాప్ కన్నా వెళ్ళండి, మీరు ఏ పనైనా చేసుకోండి, కానీ దూరం అనేది మాత్రం మర్చిపోకుండా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనము మాట్లాడుతున్నప్పుడు మనకు వైరస్ ఉందో లేదో మనకు తెలియదు, అట్లనే ఎదుటి వాళ్ళకు ఉందో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి తెలియని దాంతో కొట్లాట చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాస్క్ని అడ్డుగా ఉంచుకోవడంతో మనకి రాకుండా వీలైనంత మట్టుకు కట్టడి చేయడం అవుతుంది. కాబట్టి మాస్క్ లేకుండా బయట ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా విధించడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎవ్వరు కూడా మాస్క్ పెట్టుకోకుండా బయటికి రావద్దు. తర్వాత షాపుల దగ్గర కూడా దూరం నిలబడి క్యూ సిస్టమ్ పాటించి తీసుకోవాలి. ఏ సరుకులైనా సరే, బ్యాంకులు అయినా సరే, డబ్బులైనా సరే, ఏదైనా. అదేవిధంగా మరి 10 సంవత్సరాలలోపు పిల్లలు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు కూడా బయటకు రావద్దు. వాళ్ళని షాప్స్కి కూడా ఎవరు పంపొద్దు, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ శాతం వృద్ధులకు, పిల్లలకి త్వరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు రాకూడదు. మరి ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. మనకు వర్షాకాలంలో కూడా కొన్ని జబ్బులు వస్తాయి. డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, కలరా కూడా వస్తుంది. అట్లా కొన్ని రకాలైనవి వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది. డయేరియా వస్తుంది. దీనికోసం అని చెప్పి మన పట్టణంలో ఎక్కడైనా ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వాటర్ కనుక సప్లై చేస్తే అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి. వాటి క్లీన్ చేసి క్లోరినేషన్ చేసి దానికి డేట్ వేసి పెడతారు. అట్లా ప్రతి 3 నెలలకు ఒకసారి చేసేది ఇప్పుడు ఇంకా ముందుగానే చేయాలని చెప్పేసి వాళ్లకు ఆదేశించడం అయింది. అదేవిధంగా డ్రైనేజ్లన్నీ కూడా మనం ఇంతకుముందు తీసాం, కానీ ఇప్పుడు మళ్ళీ అంతే స్ఫూర్తితోటి క్లీన్గా డ్రైనేజీలు తీయడము. తర్వాత ఫీడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రంజాన్లో ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇఫ్తార్ ప్యాకెట్ పంపిణీ చేస్తారు. బోధన్ పట్టణంలోని గాంధీనగర్లో గల ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థి తల్లిదండ్రులకు ఈ సంవత్సరం ప్యాకెట్లను బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అందులో నిత్యావసర సరుకులు, నూనె ప్యాకెట్లు, బియ్యం, మిర్చి, పసుపు, ఉప్పు లాంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షహద్ అజీం ఖాన్, ట్రస్టీ మహమ్మద్ ఖాన్, అమీర్ నూర్, వాజిద్ హుసేన్ అడ్వకేట్ జిక్రియా తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు మేమున్నామంటూ జమాతే ఉల్మా ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ జబీర్ మాట్లాడుతూ సుమారు 10 లక్షల నిత్యావసర సరుకులను పేద ప్రజలకు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. जो हमारे इस मामले में दामे दिरहमे सुखा ने साथ दिए हैं और हमारा ताबुन किए हैं. अब अल्हम्दुलिल्लाह हमने आपका ताबुन मुस्तहिक हजरात तक, मुस्तहिक लोगों तक पहुंचाया है. ये अल्लाह का करम है, ये अल्लाह का एहसान है. ये सब हमारे जमीयतुल उलमा बोधन और खत्मे नबूवत मालिया कमेटी के जिम्मेदारन मेरे साथ है, जो हमेशा मेरे हमदम और शाना बशाना होकर काम करते रहे. दूसरी बात, जमीन अहलिया ने बोधन व शहरिया ने बोधन बल्कि तमाम ही मुसलमानों से गुजारिश है कि लॉकडाउन जब से शुरू हुआ है हमारे मजहबी जितने इबादत गाहें सब बंद हो चुकी हैं और साथ ही साथ और भी बहुत से कारोबार बंद हो चुके हैं. लिहाजा हमारे सीएम केसीआर साहब के ऐलान के बाद ऐसा मालूम हो रहा है कि अब हमारी ईदें भी पूरी नमाजों की तरह घरों में ही होगी. लिहाजा हम ऐसे मौके से तमाम ही मुसलमानों से बिलखसूस
खवातीन से गुजारिश करते हैं कि आप इस ईद को, इस साल की ईद को सादगी से मनाएं और शॉपिंग बिल्कुल ना करें। ఈ రోజు దర్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి పరిశీలించిన ఎంపీపీ ఈ సందర్భంగా నల్ల హసారికా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి కూలీల మంచి చర్యలు తెలుసుకుని జాతీయ హామీ ఉపాధి పనికి జాబ్ కార్డు లేని వాళ్లకు ఎంపీపీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకుంటే ఇప్పించబడతాయని తెలియజేశారు. మరియు పనులకు తగిన వేతనం తప్పకుండా చెల్లిస్తామని, గ్రూప్ వారు అందరూ కలిసి సరిగ్గా పనిచేస్తే డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, మరియు కరోనా మహమ్మారి నేపథ్యంలో కూలీలకు 100 వరకు మాస్కులు పంపిణీ చేస్తామన్నారు. అలాగే గుట్టల ప్రాంతంలో పనిచేస్తున్నందున తాగే నీరు అందుబాటులో ఉంచుకో, ఎక్కువసేపు ఎండలో పనిచేయకుండా కొద్దిసేపు పనిచేసి విశ్రాంతి తీసుకుని తమకు కేటాయించిన పనులు పూర్తి చేసుకుని ఉంటే 220 రూపాయలు డబ్బులు వస్తాయని, కూలీలు లేవని బాధపడ ప్రతి ఒక్కరూ జాతీయ ఉపాధి జాబ్ కార్డు పొంది ఉపాధి పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నమస్కారం. మన ఉపాధి పనికి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉన్నది అని, ఎండ పడుతుందని 7 గంటలకు వచ్చి 10:30 దాకా వేసుకొని ఎవరి పనులు వాళ్ళు మంచిగా వేసుకొని వెళ్ళగలరని కోరుకుంటున్నాం. మాస్కులు ధరించుకొని ఎవరు ఇబ్బంది పడకుండా ఏది కాకుండా మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా టీఆర్ఎస్ దర్పల్లి మండల అధ్యక్షులు నల్ల సారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పని కల్పించబడినని, పని లేదని బాధపడవద్దని ఆయన కోరారు. పనుల వద్ద ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నటరాజ్, సూపరింటెండెంట్ కృష్ణకుమారి, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఉపాధి పని కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అలాగే ఎంపీపీ మేడం గారికి, అలాగే ఎండివో గారికి, యువక్ గారి గారికి, ప్రతి ఒక్కరికి, మన ఏపీఓ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాస్కులు రాని వాళ్లకు ఖర్చుకు ఇలాగ టవాలు ఎలా కట్టుకున్నారు అలా కట్టుకోండి మాస్కులు, ఎందుకంటే మండలానికి మొత్తానికి 500 ఇచ్చారు. అందులో మన దర్పల్లి పెద్ద విలేజ్ కాబట్టి 100 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 21 విలేజ్ లో ఊరుకు 20, 10, 30 ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అస్టేట్ ఉన్నప్పుడు అందరికి రాని వాళ్ళకు కూడా ఇస్తాము. ప్రతి ఒక్కరూ కంపల్సరీ మాస్క్ చేయని, మీ ఆరోగ్యంతో మంచిగా ఉండి, మాస్క్ తోనే ఉండి, బయటకు వెళ్లకుండా పని ఉన్నప్పుడే పని చేసుకుని, పని చేయని టైంలో ఇంట్లోనే ఉండి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటివరకు వరి కొనుగోలు చేయడం లేదని, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అన్నారు. 1-2 రోజులుగా వరిధాన్యం బస్తాలను కొనుగోలు చేయకపోయినట్లయితే వెంటనే రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గ్రామంపై కక్ష కట్టారని, గ్రామానికి లారీలు రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఆయన అన్నారు. పబ్లిక్ ఇక్కడ బట్టలు దింపే పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి, ప్రజాప్రతినిధి నేను, నాకు సిగ్గుచరం ఉంది కాబట్టి ఇంకో 2 రోజుల లోపలనే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఒక్క లారీ 40,000 బస్తలు, 2,000 బస్తలు పోయినాయి, వర్షాలు వస్తున్నాయి, ఏంది మా రైతుల పరిస్థితి? మా ఎమ్మెల్యే యొక్క ప్రవర్తన, ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ అధికారుల యొక్క అలసత్వం, దీనికి నిరసన నేను రాజీనామా చేస్తామని నేను అనుకుంటున్నా. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే కళ్ళు తెరవాలా, మరి కళ్ళు మూసుకున్నాడా, మరి ఆయన ఏం చేస్తున్నాడని తెలవాలా. 4 సార్లు ఎమ్మెల్యే అంటే ఎంతగానో ఉండాలి. ఏది మాకు మామూలు సమస్యలు లేవు, రమ్మనండి, వస్తే నేను చర్చకు సిద్ధం. మరి ఇది మీ మీడియా ద్వారా నేను చెప్తున్నా, దయచేసి మీరు దీన్ని గమనించాలా, మాకు న్యాయం జరగాల. పరిశుభ్రత పాటిస్తూ అవసరమైన మందులు జాగ్రత్తలు చేపట్టి డెంగ్యూ మలేరియాను పారదోలుదామని ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తమ తమ ఇంటి పరిసరాలలోని నిల్వ ఉన్న నీరు పారపోసి పరిసరాలను శుభ్రపరచుకోవాలని కోరారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసి నియోజకవర్గ ప్రజలకు మోడల్గా నిలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి శుభ్రం చేస్తున్న వీడియోను తెరాస కార్యకర్తలు వైరల్ చేస్తూ నాయకుడు అంటే ఇలాగే ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీ కోటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు అసోసియేషన్ తరఫున కరోనా కర్ఫ్యూలో భాగంగా ప్రతి రాష్ట్రంలో స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయాలని ఆదేశించగా,
ఈరోజు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి పరోక్ష పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఒమ్మెడ నూతన్ రాజ్ అధ్యక్షతన ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన కారణంగా పనిలేని నిరుపేదలకు వలస కూలీలకు మున్సిపల్ కార్మికులకు రికార్డే కానీ డొక్కడని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఈరోజు 2 క్వింటాల బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే సామాజిక దూరాన్ని పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నూతన్ రాజ్, సుమన్, రవి తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని పాత పెట్రోల్ బంక్ నుండి డొంకేశ్వర్ రోడ్లో గల నరసింహస్వామి మందిరం వరకు వేస్తున్నటువంటి బైపాస్ రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బైపాస్ రోడ్డు ఏర్పాటు కొరకు పెట్రోల్ బంక్ చౌరస్తా నుండి మండల కార్యాలయం మీదుగా డొంకేశ్వర రోడ్డును కలుపుతూ వేసే రోడ్డు కొరకు భూమి యజమానులు ఉచితంగానే తమ భూములను రోడ్డు కొరకు ఇచ్చారు. కానీ మండల కార్యాలయం వెనుక గల చర్చి వద్ద గల ప్లాట్ల యజమాని తమ ప్లాట్లు రోడ్లో పోతున్నాయని నష్టపరిహారం కోసం పనులను నిలిపివేయించారు. వారు రోడ్డుకు మధ్యలో గుడిసెలు వేసి రోడ్డు పనులను 2 ఏళ్ళు నిలిపివేశారు. అయితే మండల అభివృద్ధి అధికారి నాగవర్ధన్, తెరాస నాయకుల సమన్వయంతో బాధితుల ప్లాట్ల యజమానులకు ఇతర చోట్ల ప్లాట్లు ఇప్పించడంతో సమస్య పరిష్కారమైంది. బైపాస్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ కాలంలో కూడా పనులకు అవరోధాలు లేకుండా పనులు వేగంగా నడుస్తున్నాయి. రోడ్డు పనులు పూర్తయితే మండల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ పూర్తయితే మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు అటువైపు గల గ్రామాలు షాపూర్, కోమటిపల్లి, డొంకేశ్వర్, అన్నారం, సిర్పూర్, గాదేపల్లి, నూత్పల్లి, మారంపల్లి, తొండకూర్ తదితర గ్రామాల ప్రజల ప్రయాణం సాఫీగా సాగుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. బైపాస్ను మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎండిఓ నాగవర్ధన్ మరియు మండల తెరాస నాయకులకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. డిచ్చిపల్లి సుద్దపల్లి ప్రధాన జాతీయ రహదారి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు తమ వంతు సహాయంగా సమాజ సేవా ఫౌండేషన్ నుండి ప్రతిరోజు పులిహోర, నీరు, మజ్జిగ అరటిపండు ఇస్తూ ఎందరో వలస కూలీలకు ఆహారాన్ని అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజ సేవ ఫౌండేషన్ గతంలో కూడా ఎన్నోసార్లు రక్తదానం చేసి చాలామంది ప్రాణాలు కాపాడి జిల్లా కలెక్టర్ మెప్పు పొందిన సంస్థ అని, ఇలాంటి మంచి పనులు చేస్తూ సమాజంలో ఎంతో ఆదర్శంగా నిలిచారని వారు అన్నారు. అత్యవసర సమయంలో జిల్లాలో ఎక్కడైనా రక్తం కావాల్సిన వారు తమను సంప్రదించాలని సల్మాన్ తెలిపారు. వెంటనే మాకు వాట్సాప్ చేయండి. మా ఛానల్లో మేరే రిపోర్టర్.